ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మహేందర్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి వలిగొండ తహసీల్దార్ కార్యాలయంలో నాగలక్ష్మికి వినతి పత్రం అందజేసి అనంతరం నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మహేందర్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ తహసీల్దార్ కార్యాలయంలో నాగలక్ష్మికి వినతి పత్రం అందజేసి అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వర్షాకాల సమావేశాల్లో 3 ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిందని వాటిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దెల రాజయ్య, సిరపంగి స్వామి, కందాటి సతీరెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి, కవిడే సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ఎక్కడైనా మంది పండుతారు. ఉదాహరణ ఒడ్లు ఎక్కడ పండి అక్కడ పడితేనే కష్టం వస్తుంది. ఎక్కడ పండించుకోవాలంటే చిన్న రైతులు పండించుకుంటారు. అంటే ఏదైనా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఏంటంటే మండల కేంద్రాలలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు ఓ రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ కానీ చట్టం కానీ చేయబోతుంది. దాని వ్యతిరేకంగా కూడా ఈరోజు దేశంలో మొత్తం సిపిఎం పిలుపు మేరకు ఇలా వలిగొండ మండలంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పి ఎంఆర్ఓకు మెమోరాడియం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రైతులు వడ్లని ఎక్కడైనా పండించుకోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. వాస్తవం ఇంతకుముందుకో బాధ్యత మొత్తం గవర్నమెంట్ మీద ఆధారపడి ఉండే ఒడ్లు పండిస్తే మార్కెట్ గవర్నమెంటే ఒడ్లు కొని రేటు కూడా గవర్నమెంటే నిర్ణయించి అమ్ముకోవడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పి రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం ఉంటే అమ్ముకోవచ్చు అని చెప్తుంది. అది నిరసన తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకవైపు దళితులు, మైనార్టీలు, గిరిజనులు అదేవిధంగా పేదలపై దాడులు నిర్వహిస్తూను, మరొక వైపు 180% మంది ఆధారపడ్డటువంటి వ్యవసాయ రంగాన్ని ఈరోజు నాశనం చేసేటటువంటి కుట్ర పన్నింది. దానిలో భాగంగానే 3 రకాల ఆర్డినెన్స్లు అనేది తీసుకురావడం అనేది జరిగింది. 3 రకాల ఆర్డినెన్స్లకు సంబంధించి రైతులు పంట పండించుకున్న తర్వాత ఎక్కడైనా మార్కెట్లో మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకోవచ్చు, కానీ దాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థల వాళ్లకు అప్పచెప్పే విధంగా ఇలా ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా దేశంలో కేబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థల అధినేతలకు కడుపులు నింపేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొస్తుంది. అందుకే రైతులందరూ దీన్ని వ్యతిరేకించాలి. చిన్న సన్నకారు రైతులే కాదు, ఇలా అనేక మందికి సంబంధించినటువంటి అందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ముఖ్యంగా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన దాంట్లో దళిత, గిరిజన, మైనార్టీ అనేక రకాల బీసీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం అధికారంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నాడు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎలాగ మిత్రులు చెప్పినట్టుగా రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు. ఈ దేశంలో 170% మంది రైతాంగ వ్యవసాయం ఆధారపడి జీవిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ రైతులకు పండించే పంటల గిట్టుబాటు ధర లేదు. రైతులు వాడే ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతులు ఆదుకునే పరిస్థితి లేదు. రైతులు ఒకవైపున ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు, కానీ ఇవాళ ప్రభుత్వం తీవ్రంగా అయిన తర్వాత కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ మేము అంటున్నాం, ఈ కరోనా సందర్భంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.